నేనైతే చిరంజీవి ఫ్యాన్ ని, కానీ నాగార్జున గారి కోసం అనుభవించు రాజా సినిమాకి వచ్చాను. రాజ్ తరుణ్ ని చూస్తే సోగ్గాడే చిన్ననాయనలో నాగార్జున గారిని చూసినట్టే అనిపించింది. ఒక డబ్బున్న వ్యక్తి ఒక అంటే కొన్ని చెడు అలవాట్లకు గురిపడి ఇష్టం ఉన్నట్టు చేస్తే లాస్ట్కి చివరికి ఏ గతి పడుతుందో ఈ సినిమాలో చూపించారు. అండ్ మోసం చేసే వాళ్ళు మాత్రము మన పక్కనే ఉంటారు, మనము అస్సలుకే గుర్తుపట్టలేము. అసలు మోసం చేసే వాళ్ళని అసలు మన పక్కనే ఉన్న మన స్నేహితులు ఉన్నా కానీ మనం గుర్తుపట్టలేము అని ఒక మంచి సామెతతో ఈ సినిమా వచ్చింది. రాజ్ తరుణ్కి ఒక సూపర్ అంటే సూపర్ హిట్ సినిమా చూపిస్తా మామకంటే ఇక అదృశ్య సినిమా. అసలు ఫైటింగ్లో మాత్రము అసలు ట్విస్టులు అయితే ఒక 10 ట్విస్టులు ఉంటాయన్న, అసలు మామూలుగా లేదు సినిమా మాత్రం. హీరో ఎంట్రీ మాత్రం అంటే క్యాజువల్గా నార్మల్గా ఉంటుంది. హీరో ఎంట్రీ నేను చెప్పలేను, అంటే హీరో మూడు గెటప్లలో ఉంటాడు. మూడు గెటప్లు ఏంటి అంటే కూడా చెప్పలేను, బట్ సినిమాకి మాత్రం నేను ఇచ్చే రేటింగ్ 5 out of 4, 4.7 ఇస్తున్నా. సినిమాలో సాంగ్స్ మాత్రం అనుభవించు రాజా సాంగ్ హైలైట్ అంటే హైలైట్. కామెడీ ఉందా అంటే ఆ గెటప్లో వస్తాడు రాజ్ తరుణ్, ఆ గెటప్లో వస్తాడు కాబట్టి నాకు ఆ టైప్లో అనిపించింది. అంటే దాంట్లో నాగార్జున గారి క్యారెక్టర్ సోగ్గాడే చిన్నయనలో సోగ్గాడే సినిమాలో ఉంటాడు, దీంట్లో కొంచెం రాజ్ తరుణ్ క్యారెక్టర్ అదే టైప్లో ఉంటుంది. నిజంగా అసలు హైలైట్ అంటే హైలైట్. ఫ్యామిలీస్ ఫస్ట్ హాఫ్లో లవ్ మాత్రము చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు హీరోయిన్కి ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతారు. అసలు సినిమా మాత్రం తగ్గేదే లేదు. సుదర్శన్ గారి కామెడీ అసలు సూపర్. అసలు సుదర్శన్ గారికి నెక్స్ట్ సినిమాలో హీరో వచ్చినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు. కొన్ని సీన్స్లో సెంటిమెంట్ సీన్ ఉంటుంది, అరే నువ్వేంట్రా ఇలా చేసేదని. అదైతే అల్టిమేట్ అంటే అల్టిమేట్. నెక్స్ట్ అఖండ కోసం వెయిట్ చేస్తున్నాము. నేను చిరంజీవి ఫ్యాన్ని. ఇప్పుడు నేను రాజ్ తరుణ్ సినిమాకి ఎలా సపోర్ట్ చేశానో నేను అఖండ సినిమాకి కూడా నేను సపోర్ట్ చేస్తాను. జై చిరంజీవి, జై అఖండ, జై త్రిపులార్. మాకు ఎవరికి ఫ్యాన్స్కి గొడవలు లేవు. కొంతమంది కామెంట్లు చేస్తున్నారు అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అది ఇది అని, దాని కింద కొంతమంది అది ఇది అనుకుంటా కొంతమంది ఆగంతకులు చేస్తున్నారు. నేను చిరంజీవి ఫ్యాన్ని భయ్యా. నెక్స్ట్ పక్క అఖండ సినిమాకి నేను 4 సార్లు ఇదే ఐమాక్స్లో చూస్తా, మీరు నన్ను గుర్తుపెట్టుకోండి. బట్ ఏ రూమర్స్ మాత్రం వినకండి. ఈ సినిమాకి నేను నాగార్జున గారి కోసం వచ్చాను. రాజ్ తరుణ్ నాకు ఫుల్గా న్యాయం చేశాడు.